గెలిచి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇతర మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ శుభాకాంక్షలు. గెలిచే సంవత్సరం వస్తుంది. నిన్నందరూ నిన్నే వద్దాం అనుకున్నాం, నిన్న అందరూ సంబరాల్లో ఉంటారని చెప్పి మేము కూడా మాట్లాడాలి. నిన్న మేము కొన్ని సోషల్ మీడియా మీద కానీ వేరే వేరే చోట్ల కానీ గెలిచే సంవత్సరం అయింది. గతంలో మేము అభివృద్ధి 2014-19 ఉన్నాము. అప్పట్లో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇలాంటి ఒక పుస్తకం వేసి ఆ సంవత్సరం మేము ఏం చేసామో దాని యొక్క ఏం చేసామో చెప్పేటారు. మేము కూడా మీ అందరూ గెలిచే సంవత్సరం అవుతుందండి. ప్రతిపక్షంగా మాకు మీరు ఏం చేస్తారో మాకు ప్రతిపక్షంగా మేము విమర్శలు చేస్తాం లేదు కదా అంటాం, కానీ మీకు ఓట్లు వేసిన వాళ్ళకి లేదా మీ కాన్స్టిట్యూన్సీ జనాలకి అసలు మీరు ఏం చేశారో తెలియడం కోసం ఓ పుస్తకం రూపంలో లేదా ఈ సంవత్సరం పాటు మీ ప్రగతి ఏ అభివృద్ధి చేశారో చెప్పడానికి ఒక పుస్తకం వేయండి, లేదంటే వైట్ పేపర్ ఏమైనా రిలీజ్ చేయండి. ఇంత ఇంత ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టాం, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాం, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం, 100,000 ఖర్చు పెట్టాం చెప్పి ఏదో పుస్తకం రిలీజ్ చేయండి లేదంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పి మేము అడిగితే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో లేదంటే మిగతా మరి వాళ్ళు కార్యకర్తలో ఫేక్ అకౌంట్స్ ఏదో తెలియదు కానీ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మీరు ఓడిపోయారు కదా, మీకేటి సంబంధం, ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటాడు. అయ్యా మేము ఓడిపోయాం, మేము ఇళ్లలో ఉన్నాం. ఓడిపోయిన సంగతి మేము మర్చిపోయినా పర్లేదు, గెలిచారని సంగతి మీరు మర్చిపోతున్నారు. గెలిచి మీకు 151 సీట్లు ఇచ్చి మ్యాండేట్ ఇచ్చారు. మీరు గెలిచి మీరు ఎమ్మెల్యేలు. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయకుండా ఇప్పటికీ మీరు అలా చేశారు ఇలా చేశారు పోని ఇంకోసారి మేము వెళ్ళి గట్టిగా పోని మేము తప్పు చేశామండి మీరు చేసింది చెప్పండి అంటే మీరు అవినీతి పనులు కదా, మీరు అంత తిన్నారు ఎంత తిన్నారంట. సార్ మేము గెలిచి మీరు గెలిచి దగ్గర సంవత్సరం అవుతుంది, ఈ వేళకి మీరు ప్రతిపక్షంలాగా మీరు తిన్నారు అవినీతి పనులు అలాగ ఇలాగంటారు. మరి గెలిచి సంవత్సరం అవుతుంటే మీరు మా అవినీతి పనులు అయితే మేము ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు? నేను అందుకే ఈవేళ మీ అందరి ముందు రావడానికి కారణం అదే. 26/12/2018 అంటే ఎన్నికలు కరెక్ట్గా ఒక 4 నెలల ముందు సాక్షి దినపత్రికలో విశాఖపట్నం ఎడిషన్లో ఒక వార్త వచ్చింది, బండారు బొక్కేశారని. ఇదిగోండి ఈ వార్త, చాలామంది చూసే ఉంటారు కాబట్టి మీరు గూగుల్ కూడా చేయొచ్చు. సాక్షి బుధవారం 26/12/2018 తారీఖు సాక్షి విశాఖపట్నం ఎడిషన్ తీస్తే దాంట్లో వార్త రాశారు, బండారు బొక్కేశారని చెప్పి ఓ పెద్ద శీర్ష పెట్టి దాంట్లో రాశారు. ఆవేళ సాక్షి దినపత్ర లెక్కల ప్రకారం ఈ 2014-19 మధ్యలో బండా సత్యమూర్తి గారు లేక నేను మా కుటుంబం సంపాదించిన ఆస్తుల విలువ 2,250 కోట్ల రూపాయలు. దీంట్లో మళ్ళీ వాళ్ళు మా పక్కనే కూర్చొని సంపాదించుకున్నట్టుగా ఏవో కొన్ని ఇవి కూడా ఇచ్చారు. ఉపాధి హామీలో 300 కోట్లు అంట, నీరు చెట్లు 150 కోట్లు, కాంట్రాక్టుల మీద 100 కోట్లు, గ్రావెల్ కొండల మీద మైనింగ్ మీద 100 కోట్లు, భూ కబ్జాలు 1,500 కోట్లు అంట. అంటే ఆ లెక్కల ప్రకారం ఈ సాక్షి దినపత్రిక లెక్కల ప్రకారం మా ఆస్తి రూపాయలు. ఎస్, సాక్షి దినపత్రికలు అంటే 2,250 కోట్ల రూపాయలు ఆస్తి లెక్క నాకు తెలియదు కానీ నేను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు కావాలి సంక్షేమ పథకానికి అని చెప్పి విశాఖపట్నంలో చాలా భూములు అమ్మేస్తున్నారు. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు, నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైతే 19వ తారీఖుని ఏదైతే 26వ తారీఖు డిసెంబర్ 2018 ఏదైతే సాక్షి దినపత్రం రాశారో దాని ప్రకారం 2014-19 మధ్యలో నేను సంపాదించిన సాక్షి పేపర్ రాసిన 2,250 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేదంటే రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సాక్షి విలేకరును లేదా వార్త రాసిన పంపిస్తే ఆ సాక్షి విలేకరు ప్రకారం మాస్ లెక్కకుండా చూసి పేపర్ తెస్తారో లేదంటే వేరే మీరే బాండ్ పేపర్ తయారు చేయండి, వైసీపీ ఎమ్మెల్యే గారు తయారు చేస్తారో లేదంటే ఇక్కడ రాష్ట్రం తయారు చేస్తారో రాష్ట్రం తయారు చేయండి. నేను ఈ 2,250 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో కలిసి ఆ వేళ అంటే 2018 అంటే ఈవేళ ఆల్రెడీ సంవత్సరం పెరిగింది, విశాఖపట్నం రాజధానిని ప్రకటించారు కాబట్టి ఈ ఆస్తులు లాకాలు 200 కోట్లు పెరుగుంటారు కాబట్టి మీరు విశాఖపట్నంలో ఒక సెంటు భూమి అమ్మకర్ల, ఈ ఏదైతే ఈ భూములు అంతే చాలు మీకు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మీరు పేపర్ పంపండి. ఈ 1,500 కోట్ల రూపాయలు 2,250 కోట్ల రూపాయలు నేనైతే సిద్ధంగా ఉన్నాను రాసేయడానికి పంపించండి. ఈవేళకి మీరు ప్రూవ్ చేయకంట ఒక సర్వే నెంబర్ చెప్పారు ఎక్కడైనా, పోనీ భూమి ఇదో బండరప్పలాడు కబ్జా చేశాడు మేము స్వాధీనం పరుచుకున్నాం చెప్పి ఎంఆర్ఓ కానీ
నేను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా కోర్టు నుంచి కానీ ఒకడని ఉందా ఈ వేళకి అవినీతి పరులు అవినీతి పరులు అవినీతి పరులు ఏమని చేసేవాడి మేము? కేవలం ఆ వేళ మీ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ని పెట్టుకోను లేదంటే కొన్ని కొన్ని ఎవరెవరినో బ్యాచ్ని పెట్టుకొని మీరు ఆ వేళ మా మీద దుష్ప్రచారాలు చేసి మా మీద వేరే 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 తప్పులు వార్తలు రాయించి మేము ఆ వేళ మేము పట్టించుకోవాలి. మాకెంతసేపు ఆ వేళ ఏం అభివృద్ధి చేస్తాం, ఇంకెంత అభివృద్ధి చేయాలా అని చెప్పి మేము అప్పుడు పడేటోళ్ళం. మీకు చెప్తే 2014-15 సంవత్సరానికి గాను పిందూపు నియోజకవర్గంలో 154,81,11,49,49,49 రూపాయలు ఆ వేళ మేము అభివృద్ధి చేస్తాం. 2014-15 సంవత్సరాలకు గాను గుసరిస్తున్నాం మేము 154,81,11,49 రూపాయలు మేము అభివృద్ధి చేస్తాం. ఈవేళ వైసీపీ నాయకులు చెప్పానండి, నేను ఈ సంవత్సరంలో మా పెందుకు ఎమ్మెల్యేలు కాదు ఎవరైనా రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గారిని ఇదిగో ఈ సంవత్సరం మేము ఇదిగో మీ ఎమ్మెల్యే గెలిచినాక మా కాన్స్టిట్యున్సీ ఇదిగో ఇది చేసాం, ఇన్ని ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఇదిగో ఈ స్కీమ్ తెచ్చాం, ఇది ఇంకోటి తెచ్చాం చెప్పానండి. అది చెప్పకుండా ఈవేళ కూడా మీరు గెలిచారని ఓడి గెలిచారని సంగతి మర్చిపోయి ఇప్పటికీ ప్రతిపక్షం నాకు తెలియజేసిన కార్యకర్తలని లేదంటే మా నాయకుల్ని అవినీతి పరులను చిత్రీకరించడం కరెక్ట్ పరిస్థితి కాదు. ఇప్పుడు ఓకే మేము తప్పు చేస్తాం, మీకు అధికారం ఇచ్చారు కదా 151 సీట్లు అధికారం ఇచ్చారు, మీరు ఏం చేస్తారు ఈరోజు? ఏమంటే సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు, లేదంటే వాలంటీర్ సంఘం చెప్తారు, లేదు ఇంకోటి సంఘం చెప్తారు, ఏంటండి మీరు చేసింది? చేసిన అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ తప్పులే, అన్నీ బూటకు మాటలు. ఇవాళ చెప్తారు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, పోనీ డబ్బులు ఇచ్చారు అది కేంద్రం ఇచ్చిందో మీరు ఇచ్చారు పక్కన పెడితే ఈవేళకి ఈ సంవత్సరం పాటు ఒక రైతుకి ఒక ట్రాక్టర్ ఇచ్చారా మీరు? ఓ పిచ్చికారి మిషన్ ఇచ్చారా? డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? లేదా గ్రీన్ హౌస్ కట్టుకోవడానికి ఏం డబ్బులు ఇచ్చారా? సబ్సిడీ ఇచ్చారా? మీరు ఏ ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చాం అయిపోయారు. మత్స్యకారులు చెప్తారు, మత్స్యకారులు అప్పట్లో ఏమో 6,000 రూపాయలు ఇచ్చారు ఇవాళ 10,000 రూపాయలు వేసారు అంటాడు. సార్ నేను సిద్ధంగా ఉన్నా, మీరు సబ్సిడీ ఇచ్చారు సరే, ఆ వేళ 6 రూపాయలు ఇవాళ 9 రూపాయలు వేశారు, ఆ వేళ డీజిల్ రేట్ ఎంత, ఈవేళ డీజిల్ రేట్ ఎంత, ఆ వేళ స్టేట్ వ్యాట్ ఎంత, ఈవేళ స్టేట్ వ్యాట్ ఎంత? మీరు సబ్సిడీ పెంచితే పాటు వ్యాట్ కూడా పెంచారు స్టేట్ వ్యాట్ని, దానివల్ల మత్స్యకారులు వచ్చిన లాభం ఏమీ లేదు, వాళ్ళు నష్టపోతున్నారు ఇప్పుడు కూడా. పోనీ 10,000 రూపాయలు తెచ్చారంటారు. ఈవేళ నేను అడుగుతున్నా, ఈ సంవత్సర కాలంలో ఒక్క మత్స్యకారుడికైనా మీరు మరబోటు ఇచ్చారా? ఒక వల ఇచ్చారా? ఒక ఐస్ బాక్స్ ఇచ్చారా? ఒక బండి ఇచ్చారా? ఒక వ్యాన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఏమినంటే 10,000 ఇస్తాం. ఇప్పటికీ ఏమి అడిగినా సరే డబ్బులు లెక్కలు చెప్తారు తప్ప మేము ఇది చేసాము, ఓ అభివృద్ధి చేయడానికి ఇది కార్యక్రమం చేసాము అని చెప్పడానికి లేదు. మత్స్యకారుల ప్రాంతంలోనే ఈ వేళకి సంవత్సరం అవుతుంది. మీరు ఎవరైనా ఒకరైనా ఒక కాన్స్టిట్యూన్సీలో అయినా ఒక తుఫాన్ షెల్టర్ కట్టారా? లేదన్నా వలలు వాళ్ళుకోవడానికో లేదంటే చేపలు ఆరేసుకోవడానికో ఒక బిల్డింగ్ ఏమైనా కట్టారా? కట్టలేదు. అభివృద్ధి మీకు చేత కాదు, సంక్షేమం అంటారు. సంక్షేమం కూడా అడుగుతున్నా, ఈ వేళ దాకా బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్ల మీద ఒక బండి అయినా, ఒక బస్సు అయినా, ఒక ఆటో అయినా, ఒక వ్యాన్ అయినా, ఒక కార్ అయినా మీ అధికారం వచ్చినాక ఎవరైనా కొనుక్కోవడం జరిగిందా? ఎస్సీ లోన్లు లేవు, బీసీ లోన్లు లేవు, ఇంకేముందని సంక్షేమం? ఎవరైనా డబ్బులు పడేస్తాం, డబ్బులు వేస్తాం, అకౌంట్లు వేస్తాం, డబ్బులు ఇచ్చేసాం, ఇదే చెప్తారు ఎంతసేపు. ఇలాగా మీరు ఎంతసేపు ఏవో రాష్ట్ర ప్రభుత్వం మొత్తమే చేసేయడం చెప్పేసామని చెప్పడం, రాష్ట్రం మొత్తమే మాట్లాడడం కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అంతే అవసరం. ఆవేళ చంద్రబాబు నాయుడు కూడా చాలా పథకాలు పెట్టారు. ఈవేళ మీరు ఒక పేపర్లో రాసిన అంటూ మీరు రాసినవన్నీ ఒక పేపర్కి వస్తాయి, నవరత్నాలు అన్నీ కలిపి ఒక పేపర్ పుస్తకం రాయాలి. చంద్రబాబు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అడిగి పుస్తకం రాయాలి. సంక్షేమాన్ని ఆవేళ అభివృద్ధిని రెండు ఈక్వల్గా తీసుకెళ్లారు. ప్రతి ప్రాంతంలోని కొత్త రోడ్లు పడేవి, కొత్త డ్రైనేజీలు పడేవి, పంచాయతీ బిల్డింగ్లు కట్టాం, డోక్రా బిల్డింగ్లు కట్టాం, కొత్త స్కూళ్ళు కట్టాం, కొత్త ఇంజనీరింగ్ కాలేజీ కట్టాం, కొత్త బీసీ హాస్టల్ కట్టాం, బీసీ కాలేజీ కట్టాం, ఇవాళ ఏమీ లేదు. ఎంతసేపు ఒక రావడం, ఫోటోలు తీయడం, ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకోవడం, వీడియోలు చేయించుకోవడం, లేదంటే మీ ఏమైనా ఒకవేళ ప్రశ్నిస్తే తెలుగుదేశం కార్యకర్తలు కానీ వేరే పార్టీ కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద దోషములు, తిట్టడాలు, అమ్మలు అక్కలు ఇంకా వినలేని భాష, మాట్లాడలేని భాష పెట్టి రకరకాల మాటలు పెట్టి మాట్లాడచ్చు. ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరం అయిపోయింది కదా మా అవినీతిని మీరు ఏమి పూజ లేకపోయారు అంటే ఈ లెక్కను సంవత్సరం పాటు పూజ లేకపోతే మేము అవినీతి పరులమా కాదా? ఈ లెక్కను మీరు ఒక సంవత్సరం పాటు పూజేసారంటే మీ అవినీతి పరులు కాదు, మీ అక్కడ అవినీతి చేయలేదు. మీరు ఏదో మీ అవినీతి పరులు అని చెప్పి పూజేయడానికి మీరు అప్పుడున్న ఫేక్ అకౌంట్లని, సోషల్ మీడియాని, పేపర్లని, టీవీలని పెట్టుకొని మీ దగ్గర 2 పేపర్లు కొన్ని మంది ప్రశాంత్ కిషోర్ గారి టీం పెట్టుకొని మీరు ఆ వేళ మమ్మల్ని బురజల్లి ఆ బురద కొన్ని మంది జనం నమ్మడం వల్ల మీరు గెలిచారు తప్ప మేమేమీ ఓడిపోలేదు. ఓడిపోతే ఇంట్లో కూర్చోవాలా,
రాజకీయం చేయకూడదు అనే పద్ధతి మీది. మేము ఓడినా గెలిచినా జనం మధ్యలో ఉంటాం, మాకు జనం కావాలి, వాళ్ళ బాగోగులు కావాలి. మమ్మల్ని ఓడిస్తారు కదా అని ఇంట్లో కూర్చోవడం, గెలిచారు కదని చెప్పి పూరం తిరగడం కాదండి. మేము ఎలాగైనా ఊర్ల మీద ఉంటాం, ఎలాగైనా జనం మధ్యలో ఉంటాం, ఎలాగైనా జనం కోసం పరిగెడతాం, అది మా పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఎన్టీ రామారావు గారు కానీ మాకు ప్రకారం ఉంటాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ దమ్ము ఉంటే వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ వాళ్ళు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేసాం, మేము ఎలక్షన్ ముందు ఇది ప్రామిస్ చేస్తాం, ఇవాళ మేము చేస్తామని చెప్పి ఈ లెక్క ఈ రకంగా పుస్తకం రిలీజ్ చేయమనండి. ఇదో సంవత్సరం అండి, ఈ సంవత్సరంలో ప్రతిది ఏ ఊర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంతవరకు జరిగింది పుస్తకం ఏమనండి. దమ్ముంటే ఈ వేళకి మీకు అభివృద్ధి చేతనవ్వకంట ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీదో లేదంటే లోకల్ లీడర్ల మీదో ఈ వేళకి దుమ్మెత్తి పోస్తూ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ వేళ కూడా మా దగ్గర ఏమి, నేను ఇవాళ మేము ఆరోపణలు చేస్తున్నాం, అవినీతి ఆరోపణలు లేదంటే భూ కుంభకోణ ఆరోపణ మేము చేస్తున్నాం. మేము మా పెందుత ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేస్తున్నాడు, నేను ఆ చెరువులోకి వెళ్ళాను డైరెక్ట్గా, ఇదిగో ఇది చెరువు, ఇక్కడ నీరుంది, ఇక్కడ ఇది కబ్జా చేస్తారని చెప్పి మేము పూజ చేస్తాం. అదేవిధంగా దమ్ముంటే మేము ఇదిగో బండారు సత్యమూర్తి గారు లేదా బండారు అప్పలనాయుడు పలానా సెంటు భూమో లేదంటే ఒక ఎకరం భూమో కబ్జా చేశాడు, ఇది ల్యాండ్ అని చెప్పి ఒకటి చూపించమనండి. పోనీ పేపర్లో టీవీలో మీ సోషల్ మీడియా చూపించమనండి. ఎంతసేపు సర్వే నెంబర్ ఉండదు, ఏమి ఉండదు, ఊరికి ఆరోపణ అవినీతి చేశారు, డబ్బులు తిన్నారు, ఏం తిన్నారు ప్రూవ్ చేయండి. ఏ అవినీతి చేయకుండా ఒక ధర్మాత్ముడైన వాడు కేవలం కుట్రపూరితంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో 16 నెలలు పెడితే మరి మేము దయడం అవినీతి చేసాం మీకు తెలుసు కదా, ప్రూవ్ చేయండి. మమ్మల్ని ఒకరోజు పెట్టండి జైల్లో. ఇలా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కేసులు పెడతారు. గతంలో మీరు చూడండి, ఆవేళ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆడంగేషం అలా చేస్తానే కేసు పెట్టారని చెప్పి ఆవేళంటే మీ వాళ్ళు పారిపోయారు. ఈవేళ మా కార్యకర్తలు చూడండి, ఎవరికైనా 41C మీద నుండి వేరే సెక్షన్ ఇస్తే నవ్వుతూ సంతకాలు పెడతారు మీ పోలీసు దగ్గరికి, ఎవరు పారిపోవట్లేదు. అది తెలుగుదేశం పార్టీకి ఒక ధైర్యం ఉంది, ఎందుకంటే మీ అవినీతి పరులు కాదు, మీ తప్పు చేయలేదు. మాకు ఎలాంటి డబ్బులు తీసుకొని మేమేం పోస్టులు పెట్టడం లేదంటే మా వాళ్ళు ఎవరు కార్యకర్తలు ఎవరు డబ్బులు ఇస్తేనో లేకపోతే చేస్తాం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ పనులు చేసుకుంటూ కొంత సమయాన్ని పార్టీ కేటాయించి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్న మంచి పార్టీ మాది. కాబట్టి ఈవేళకి ప్రతిపక్షం వచ్చినా అధికారం వచ్చినా మేము ఈవేళకి ఊళ్ళో తిరగలుగుతున్నాం అంటే దమ్ముగా తిరుగుతున్నాం అంటే దానికి కారణం మా కార్యకర్తలు. అలాంటి నాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో ఎక్కడ కామెంట్ రాకంట గవర్నమెంట్ అగెన్స్ట్ ఎవరు మాట్లాడగల పద్ధతిలో నడిస్తే అదే పద్ధతి కాదు. మీకు దమ్ముంటే మాకంటా బాగా అభివృద్ధి చేసి ఇదిగో తెలుగుదేశం పార్టీ కంటా మేము 1 కోటి రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాం కాన్స్టిట్యున్సీలో అని చూపించమని మీ ఎమ్మెల్యేలని. అది చేతనవ్వదు. కొత్తగా డిగ్రీ కాలేజ్ కానీ ఒక హాస్పిటల్ కట్టారా, ఉన్న వ్యవస్థలు మొత్తం పాడు చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థలు మొత్తం పాడు చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం వ్యవస్థలు పాడు చేస్తున్నారు. ఇవాళ అధికారులు భయపడుతున్నారు, ఏమైనా పని చేయాలన్నా ఒక 5 మీద సంతకం పెడదామన్నా ఇంకోటి చేద్దామన్నా భయపడుతున్నారు. కింద వాలంటరీ చిన్న వాలంటరీ కూడా వెళ్ళి MDO MRO వెళ్ళి భయపడతారంటే ఈ వ్యవస్థ ఎడిపోతుందో మాకు అర్థం కావట్లేదు. ఏమని అంటే వాలంటరీ వ్యవస్థ అంటారు. ఇల్లు ఇస్తా అన్నారు బాగుంది. PMAY ఇల్లు, టిక్ హౌసింగ్ లేదంటే PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టి సంవత్సరం అవుతుంది ఇప్పటికీ. మేము ఎలక్షన్స్ ముందే అన్ని వాళ్ళందరికీ ఇచ్చేసి ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చున్నాయి. వాళ్ళు ఇల్లుకి వెళ్ళడానికి ఈ వేళ ఒప్పుకోవట్లేదు. PMAYలో ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే వాళ్ళకి హౌస్ శాంక్షన్ చేయాలా, అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో దానికి ఒక ఫార్మెట్ ఉంది, దాని ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేయాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఎవరైతే ఎలిజిబుల్ ఇస్తున్నారో వాళ్ళు మళ్ళీ వాలంటీర్ ఎందుకు కలవాలా, వాలంటీర్ ఎందుకు సంతకం పెట్టాలి వాళ్ళకి, వాళ్ళకి ఏంటి సంబంధం వాలంటీర్తో? వాళ్ళ హౌస్ శాంక్షన్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే వాళ్ళకి కావాల్సిన ఏదైనా పత్రాలు ఉన్నాయో హౌసింగ్ దాఖలు టిక్ హౌసింగ్కి అలాట్మెంట్ ఇచ్చింది, వాళ్ళు ఏ బ్లాక్లో ఏ ఇల్లు టోకెన్ సిస్టమ్ ప్రకారం ఆ వేళ లాటరీ సిస్టంలో ఎందరికి ఇచ్చున్నారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నారు అవి? ఆ ఇల్లు కూడా పాడే పరిస్థితి వస్తున్నాయి, చివరిదాకా వచ్చి ఫినిషింగ్ అయిపోతున్న ఇల్లు ఆపి ఉంచారు, సంవత్సరం నుంచి ఆపి కూర్చున్నారు, దేనికోసం ఏం సాగిద్దామని? ఇప్పుడు ఇల్లు ఇస్తే చంద్రబాబు పేరు వస్తానా? రేపు మీరు ఇచ్చినా సరే వాళ్ళు చంద్రబాబు పేరు చెప్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు, ఎందుకంటే హౌసింగ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, అంత బాగా కట్టించింది చంద్రబాబు నాయుడు, వెట్టిపై టైల్స్ వేయించారు, మంచి కిచెన్ పెట్టారు, 2 బెడ్రూమ్లు పెట్టారు, మంచి హాల్ పెట్టారు, మంచి బాత్రూమ్లు కట్టారు. ఆ ఇల్లు మీరు గతం తర్వాత మిల్లి సంవత్సరం అయి ఇంకో సంవత్సరం ఆపించినా సరే అది చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి పేరు రాదు. దానికి ఇప్పుడు రంగులు మార్చి మీరు 3 రంగులు వేసినా సరే అదే పత్రంలో ఉంటుంది. ఏదైనా అంటే కోర్టుని చెప్పిన తీర్పులు పట్టించుకోరు. నిన్నేమో విజయనగరంలో చూస్తేనేమో 4 సినిమాలది బొమ్మ
మనకి జాతి చేనులు ఆడుతుంది. అలాంటి దాన్ని కూడా ఇంత దారుణంగా జేసీబీతో కొట్టి రోడ్డు మీద పడేస్తారంటే అసలు మీకు ఏ వ్యవస్థ మీకు మీకు గౌరవం ఉన్నట్టు? ఏ వ్యవస్థ మీద గౌరవం లేదు, జనం అంటే ప్రేమ లేదు. ఏదో రేపు వచ్చి పోటీ రేపు వచ్చి అభివృద్ధి చేద్దాం, జనాలు మనకు ఓటేశారు కదా, ఇంత మెజార్టీ గెలిపించారు కదా, మనం జనం గెలి చేద్దాం అనేది ఏం లేదు. గెలిచారు, ఇంట్లో కూర్చున్నారు చక్కగా. ఏమనంటే ఫోటోలు వీడియోలు నాలుగు చోట్లకి వెళ్ళడం, రెండు సాంగులు పెట్టించుకోవడం, ఫేస్బుక్లో వీడియోలు పెట్టడం, ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త కానీ ఇది తప్పురా బాబు అని చెప్తే మాత్రం ముందే అయితే ఏవేవో కబుర్లు చెప్పడం, వాడి విధంగా గట్టి కార్యకర్త అనుకోండి, కొంచెం గట్టి మాట అనుకోండి, ఇంకా అమ్మల మీద నాన్నల మీద లేదంటే వాళ్ళ చెల్లి మీద తమ్ముడి మీద తిట్టరాదు. ఇక్కడ రోజు గెలిచి సంవత్సరం అవుతుంది, ఈ వేళకి మీరు రాజకీయం చేద్దాం అనుకున్నారా, అభివృద్ధి చేద్దాం అనుకున్నారా? అసలు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు కానీ మీ మీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యే మీద ఏమనుకుంటున్నారో, మేము అక్కర్లేదండి, జనం అక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కర్లేదు, మీ పార్టీ కార్యకర్తలు ఏమన్నారు మీకు అనుకోండి, మీ కార్యకర్తలు ఎవరైనా ఒక ఊర్లో ఈ పార్టీకి తలెత్తుకొని ఇదిగో మా జగన్మోహన్ గెలిచినట్టు నేను ఊర్లో ఈ పని చేసి పెట్టాను చెప్పే ధైర్యం ఏడుకుందా కార్యకర్త ఎవరికైనా? ఈ వేళకి తెలుగుదేశం పార్టీ టైంలో చేసిన శంకుస్థాపన చేసిన బిల్డింగ్లు మళ్ళీ శంకుస్థాపన చేయడాలు, అప్పుడు అప్పుడు ఓపెనింగ్ అయిపోయినట్లు మళ్ళీ రంగులేసి మళ్ళీ ఓపెనింగ్ చేయడాలి తప్ప ఈ వేళకి ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక రా వేసింది లేదు, ఒక అంకర వేసింది లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు. సిగ్గేయాలంటే నిజంగా గెలిచి సంవత్సరం అవుతున్న ఓటేసిన జనాల కోసం మనం ఏమీ చేయాలనుకుంటే ఇంకా గెలిచి ఓడిపోయిన మాకు గెలిచిన మీకు తేడా లేదు. కాబట్టి ఈ వేళకైనా నిజంగా మీ మీ ఎమ్మెల్యేలకు కానీ ధైర్యం ఉంటే ఓ పుస్తకం వేసిదిగో ఈ గెలిచినాక ఈ సంవత్సరంలో నేను చేశానని చెప్పి ధైర్యం ఎవరికి ఎమ్మెల్యేకి ఉంటే దయచేసి ముందు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ వేళకైనా వైసీపీ వాళ్ళు ఎవరైనా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద ఎమ్మెల్యే గారి దగ్గర దాకా ఎవరైనా వచ్చి ఇదిగో ఇది మీరు 5 సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించాలని చెప్పి ఒక భూమి చూపిస్తే ఈ వేళకి ఈ వేళ నేను రేపు మీరు ఎప్పుడంటే అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు లేదంటే ప్రభుత్వానికి ఆ భూమి రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ లెక్క ప్రకారం మీ సాక్షి లెక్క ప్రకారమే 2,250 కోట్లని రాశారు, ప్రూవ్ చేయండి. గెలిచి సంవత్సరం అవుతుంది, అవి మీరు చెప్పిందే, మీ పేపర్ రాసిందే, 2,250 కోట్ల రూపాయలు ఎక్కడుంది? ఏ బ్యాంకులు రాశాను నేను? భూమి అయితే ఎక్కడుంది? ఈ వేళకైనా కనీసం తెలుసుకొని ఏమో మీరు ఏదో తప్పుడు లెక్కలు చెప్పో లేదా తప్పుడు మాటలు చెప్పో గెలిచారు. గెలిచినందుకు జనాలు మోసపోయారు, మీరు జనాలు ఈవేళ ఏడుస్తున్నారు. దయచేసి వాళ్ళ ఏడుపుని జనాలకైతే మీకైతే సంవత్సరం అయిపోయిందని చెప్పి మీకు ఆనందంగా ఎంత ఆనందంగా తెలియదు కానీ జనానికైతే అమ్మయ్యా సంవత్సరం అయిపోయిందిరా బాబు అని చెప్పి దండం పెట్టుకున్నారు జనాలకి. కాబట్టి వైసీపీ నాయకులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ ఇప్పటికైనా తెలుసుకొని మీ కాన్స్టిట్యున్సీలో మీ ఏవైతే కష్టాలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఆ రోడ్డో లేదా కాలువో లేదా బిల్డింగో కట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ వేళకైనా ఇలా మనం రాజకీయం చేసుకోవచ్చు. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది, మీరు ఎలక్షన్ వస్తుంది, అప్పుడు మీరు మీరు మీరో మేమో అనేది జనం చూస్తారు. ఈవేళ మేము ఓడిపోయాం కాబట్టి జీవితాంతం ఏమో ఇంట్లో ఉండిపోం, మీరు గెలిచారు కాబట్టి ఎప్పుడు మీరు అసెంబ్లీ ఉండిపోరు. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలా? వైసీపీ కార్యకర్తలు దయచేసి మాట్లాడుతున్నప్పుడు మేము మేము ఎలా మాట్లాడుతున్నాం మీరు అలా మాట్లాడగలితే మాట్లాడండి, అంతే తప్ప తల్లుల మీద లేదా చెల్లెల మీద ఇంట్లో వాళ్ళ మీద తప్పుడు మాటలలో తప్పుడు బూత్ కార్యక్రమాలు చేయకండి. జనాలు తిట్టుకుంటున్నారు, ఇప్పుడు వచ్చిన చెడ్డ 4 ఇంతలు మీరు చేసే తప్పుల వల్ల అయితే 10 ఇంతలు మీరు రాసే ఆ కామెంట్ల వల్ల చెత్తదాని వల్ల వస్తుంది. కాబట్టి దయచేసి తెలుసుకోవాలని, ఈ వేళకైనా ఈ తప్పుడు కార్యక్రమాలు అయితే ప్రూవ్ చేయండి లేదా అండం మానేయండి, అంతే తప్ప ఈ వేళ కూడా గెలిచి సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ మమ్మల్ని ఏదో ఆరోపణలు చేసి మేము ఏదో తిన్నాము ఏదో లాక్కున్నాము అని చెప్తే మాత్రం వినే పరిస్థితులు మేము లేము. మేము కూడా వేరే పద్ధతులు ఎక్కగలం, కాకపోతే మా పద్ధతి అది కాదు. చంద్రబాబు గారు మేము నిజంగా ఆ పద్ధతి అవ్వబోద్దాం అనుకుంటా మా మనసు ఒప్పుకోదు, మేము మీ మనసు ఒప్పుకునే సరే చంద్రబాబు గారు మమ్మల్ని ఒప్పుకోరు. కాబట్టి ఈ వేళకైనా తెలుసుకొని వైసీపీ నాయకులందరూ అభివృద్ధి వైపు అడుగులేస్తారని, మా రాజకీయం మానుకొని తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కార్యక్రమాలు మానుకొని మంచి వైపు వెళ్తారని చెప్పి మనసు